చెన్నైలో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోమారు ఈ సిరీస్లో 5 వికెట్ల ప్రదర్శన కనబరిచిన వేళ ఇంగ్లాండ్ జట్టు 134 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ 23.5 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడం ఇవాల్టి ఆటలో హైలైట్గా నిలిచింది. కొత్త స్పిన్నర్ అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా ఈశాంత్ శర్మ కూడా 2 వికెట్లు దక్కాయి. సిరాజ్ 1 వికెట్ సాధించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి అత్యధిక స్కోర్. భీకర ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 6 పరుగులకే అవుట్ కావడం ఆ జట్టు అవకాశాన్ని దారుణంగా దెబ్బతీసింది. భారత బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కు కుదుర్కునే అవకాశం ఇవ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పెద్దది జట్టును పనిపట్టారు. ఓలీపోప్ 22 పరుగులు చేయగా స్టోక్స్ 18 పరుగులు సాధించారు. టీమిండియాకు 195 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తన 2వ ఇన్నింగ్స్లో టీమిండియా 150 పరుగులు చేస్తే పై చెలుగు చేస్తే ఇంగ్లాండ్ ముందు కష్ట సాధ్యమైన టార్గెట్ ఉంచే వీలుంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 329 పరుగులు చేసిన విషయం తెలిసిందే.